సో సరైన రీజన్ ఉండాలి అంటారు మీరు పాదయాత్ర చేయాలంటే. సో ఇదే ప్రశ్న సేమ్ మిమ్మల్ని అడుగుతున్నా, ఏ రీజన్ తోని భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిర్రు, టిఆర్ఎస్ నుంచి అది ఎందుకు భారత రాష్ట్ర సమితిగా మారింది, ఆ మార్పు చెందడానికి ఏం అవసరం పడింది, దేశంలో ఏమైనా పొలిటికల్ వాక్యూమ్ ఉందనుకుంటున్నారా మీరు, బీజేపీ సరిగా పరిపాలించట్లేదా? మేము స్పష్టంగా చెప్పిన, మేము భారత రాష్ట్ర సమితి అనేటువంటిది మిగిలిన అన్ని రాజకీయ పార్టీలలాగా ఒక కేవలం అధికారమే ధ్యేయంగానో అధికారమే లక్ష్యంగానో పనిచేసేటువంటి పార్టీ కాదు. మేము ప్రజల ముందు ఒక ఎజెండా పెడతాము. ప్రజల ముందు మేము పెట్టేటువంటి ఎజెండా ఏదో పొత్తులు చేసుకుని ఒక అలయన్సెస్తోని అలయన్సులు అన్నీ కలిసి నీకు ఎన్ని సీట్లు నీకు ఎన్ని సీట్లు అని పంచుకునే లేకపోతే ఇది చేసుకునో అధికారంలోకి రావడం అనేటువంటి లక్ష్యంగా కాదు ఇక్కడ మేము పనిచేసేది. మేము భారతదేశంలో ఉన్నటువంటి వనరులు ఏంటి, దాన్ని ఏ విధంగా వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది, ఇప్పటిదాకా ఎంతవరకు వినియోగించుకుంటున్నాం, ఇంకా ఏ విధంగా వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది, భారతదేశానికి ఏ రంగాల్లో ఎదిగే అవకాశం ఉంది, ఏ రంగాల్లో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మేము ప్రజల ముందు పెడుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందులకు ఆ సమస్యలు ఉత్త సమస్యలు చెప్పి ఊరుకుంటలేము మరి, ఆ సమస్యలకు పరిష్కారం ఏంటో చెప్తున్నాం. ఈ విధంగా చేస్తే సమస్యలు పరిష్కరించబడతాయి, పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుందాం, ఈ వైపుగా అడుగులు వేద్దామని మేము ఒక ఎజెండాతో ముందు పోతున్నాం ప్రజలు. సో ఆ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజల్ని కన్విన్స్ చేస్తాం. నమ్ముతారా, నమ్ముతారా ప్రజలు మిమ్మల్ని? నమ్మితే నమ్ముతారనే ఆశిస్తున్నాము. ప్రజలు నమ్ముతారా లేదా అనేటువంటిది ఏది కూడా నమ్మకం అనేటువంటిది ఒక రోజులో రాదు. మనం పోయి చెప్పంగానే నమ్మేసి మనకు ఓటేస్తున్నటువంటి మేమేదో రేపొద్దున 2023లో మన దేశంలో అధికారంలోకి వస్తామనేటువంటి ఇది చెప్పట్లేదు. కేసీఆర్ గారు అంటున్నారు కదా 24 సార్వత్రిక ఎన్నికల్లో మనదే మనమే చక్రం తిప్పబోతున్నాం, చక్రం తిప్పబోతున్నాం అంటే మేము ఒక శక్తిగా ఎదుగుతాం అంటున్నాం అంతే. సో ప్రధాన అయ్యే అవకాశం లేదు కేసీఆర్ గారు, మేము ఒక చక్రం తిప్పబోయేటువంటి ఇదిలోకి వెళ్తాము, రాజకీయాలను సాధించే దేశ రాజకీయాల్లో సాధించేటువంటి ఇదిలోకి వెళ్తామని అంటున్నాం. ఎందుకంటే బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చే పరిస్థితి లేదని చెప్తున్నాం, గణాంకాలు కూడా చెప్తున్నాయి, ఈవెన్ సర్వేలు కూడా చెప్తున్నాయి. సో ఆ ఇదిలో మేము చేస్తాం, కానీ ఎవరు చేసినా కూడా మేము ఎజెండా ప్రకారంగానే పోతాం తప్పితే, మా ఎజెండా ముందు పెట్టే మేము ఎవరితోనైనా చేయగలుగుతాం కదా, మేము ఊరికనే పోయేటువంటి పరిస్థితి. కానీ బీఆర్ఎస్ను చూసి ప్రజలు, దేశ ప్రజలు నిజంగా అరే అవసరం ఇప్పుడు ఈ పార్టీ మనకి అన్నంతగా రియాక్షన్ లేదు, రెస్పాన్స్ లేదు అని చెప్పి కొంత అసంతృప్తి ఉంది. పాన్ ఇండియాలో ఆ రకమైనటువంటి ఇది రావాలంటే ఒక రోజులో వచ్చేటువంటి పరిస్థితి కాదు. భారతదేశం చాలా చిన్నదే, సరైన కారణం ఉండాలి. భారతదేశం చాలా చిన్న దేశం కాదు, భారతదేశం చాలా పెద్ద దేశం. ఇక్కడ ప్రాంతాల మధ్య కొన్ని రకాలైనటువంటివి ఉన్నాయి, భాషాపరంగా కొన్ని రకాలైనటువంటి ఇది ఉన్నాయి, లేకపోతే రకరకాలైనటువంటి విభిన్న వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, లేకపోతే డిఫరెంట్ టెరైన్స్ కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి ఇదిలో వాళ్ళ సంస్కృతి వేరే ఉంది, భాష వేరే ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో మనం అక్కడికి పోయి వాళ్ళు నొప్పించడానికి కొంత టైం పడుతుంది, రాత్రికి రాత్రి ఇది అవ్వటానికి కుదరదు. ఆ టైం పట్టేటువంటి ఒక నేషనల్ పార్టీ బిల్డ్ చేయటము, తర్వాత ఒక రీజనల్ పార్టీ బిల్డ్ చేయడానికి డిఫరెన్స్ ఉంటుంది. కానీ పార్టీలో జరుగుతున్న చేరికలు కూడా పెద్దగా ఏం లేవు కదా, జరుగుతున్నాయి చూస్తున్నారు, చూస్తారు. ఇప్పటికే ఒక ఒరిస్సా లాంటి పక్కనే ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి చేయండి, ఆయన ముఖ్యమంత్రి అంటున్నారు సార్, ఆయన ముఖ్యమంత్రి ఏం చేసిండు అసలు, ఆయన 7 ఎమ్మెల్యే చేయని పోతున్నారు. సో సిట్టింగ్ ఆయన ఏజ్ కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ కానీ ఆయన ఎప్పుడు చేస్తాడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా అదే అన్నారు, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా అదే అన్నారు, ఎవరున్నారు కేసీఆర్ గారు పక్కన నలుగురు ఉన్నారు, ఈ నలుగురితో అయ్యేది ఏంది పోయేది ఏంది అన్నారు. సో కాన్ఫిడెంట్ అది, సో ఈ నలుగురితో ఏదైతే ఉన్న నలుగురు వల్ల ఏమవుతుంది అని అన్నారు, ఎట్లా కాదుగా. సో పోయే క్రమంలో డెఫినెట్గా ఫోర్సెస్ జాయిన్ అవుతూ ఉంటాయి. ఈరోజు రైతు ఉద్యమ వేదికల ద్వారా డిఫరెంట్ రైతు ఉద్యమాలు నడిపినటువంటి నాయకులందరూ కూడా, వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి రైతు నాయకులందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ఆకర్షితులు అవుతున్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో రైతులు హ్యాపీగా ఉన్నారు మీ లెక్కలో? ఖచ్చితంగా. ఎట్లున్నారు ఇప్పుడు రఘునందన్ రావు అనే ఏకైక మాట గూట్ల రాయి దీలేనోడు పోయి ఏట్ల రాయి తీస్తా అంటుండి, ఇది ఎంతవరకు నమ్మొచ్చు? తెలంగాణ రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారా? 100% సంతోషం అనేటువంటిది ఏ వ్యక్తి ఉండడు, ఎప్పుడు ఉండడు. సీఎం అయినటువంటి వ్యక్తి నేను ప్రధానమంత్రి అయితే బాగుంటాను అనుకుంటారు, ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి నేను ఇంటర్నేషనల్ లెవెల్లో నాయకుడికి ఎదిగితే బాగుంటాను, అంబానీ ఏమో నేను ఇక్కడి వరకే ఇండియాకే పరిమితమైనా నేను ఇంకా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా నెంబర్ వన్ అవ్వాలంటే. సో ఎవరికి వాళ్ళకు ఇది ఉంటుంది, ప్రజలకు కూడా అంతే, ఎవరు మనిషికి మనిషి